హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పాకం గారెల రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీని ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట. జనరల్గా ఈ రెసిపీని పండగలప్పుడు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి, దసరా కూడా రాబోతుంది కాబట్టి ఈ టైంలో జనరల్గా పాకంగారెల్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా. సో ఈరోజు ఈ పాకంగారెల్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఈ పాకంగారెల కోసం మినపప్పుని నానబెట్టుకోవాలండి. ఇక్కడ 1/4 కప్పు దాకా పొట్టు లేని మినపగుళ్ళను తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత తిరిగి ఇందులోకి నీళ్లు పోసి 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఈ పప్పుని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదండి, 2 అవర్స్ పాటు నానపెడితే సరిపోతుంది. అదే పొట్టు ఉండే పప్పు అయితే 3 గంటలు లేదా 4 గంటల పాటు నానపెట్టుకోండి చాలు. సో పప్పుని 3 అవర్స్ పాటు నానపెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఈ పప్పుని గ్రైండర్లో రుబ్బుకోవచ్చండి, లేదంటే మిక్సీ జార్లో కూడా రుబ్బుకోవచ్చు. నేను మిక్సీ జార్లోనే మీకు సాఫ్ట్గా ఎలా రావాలి అనేది చూపిస్తున్నాను. అందరికీ గ్రైండర్స్ ఉండవు కదా. సో చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి సగం పప్పుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే ఈజీగా పప్పు అనేది మెదిగిపోతుందన్నమాట. వడలకి ఎప్పుడూ కూడా వాటర్ని ఎక్కువ వేసి గ్రైండ్ చేయకూడదు. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిగిలిన పప్పుని కూడా మరొకసారి చిన్న మిక్సీ జార్లోనే వేసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుని ఆ రుబ్బుకున్న పప్పుని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వడల టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం రుబ్బుకునే పిండిని బట్టే ఉంటుందండి. ఇలా సాఫ్ట్గా రుబ్బుకున్న తర్వాత పిండి అనేది కొంచెం పలచగా అయినట్లు అనిపిస్తే దీన్ని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పిండి అనేది కొంచెం టైట్గా అవుతుందన్నమాట, వడలు వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. బౌల్లోకి వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. వడలు క్రిస్పీగా రావడానికి ఈ పిండిని నేను 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుతున్నానండి. మీరు కావాలంటే ముందు రోజు ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా ఈ తీపి గారెలను వేసుకోవచ్చు అన్నమాట. ఈలోపు మనం పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవడం కోసం 1 గిన్నెలో 2 కప్పుల దాకా తురుముకున్న బెల్లం తీసుకోవాలి. అంటే 1/4 కప్పు పప్పుకి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి. అలాగే 1.5 కప్పు దాకా వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగబెట్టుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఉండే మట్టి నలకలు పోవడం కోసం ఒకసారి ఫిల్టర్ చేసుకున్నానండి. ఫిల్టర్ చేసుకున్న ఈ పాకాన్ని మళ్ళీ తిరిగి ఈ గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసిన తర్వాత పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 మినిట్స్ పాటు మరిగించండి. పాకం ఇలా పొంగు వస్తే సరిపోతుందండి. మీకేమి తీగ పాకం కానీ ముదురు పాకం కానీ ఏమీ రానవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి 1 పొంగు వస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని చల్లుకోండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఈ పాకాన్ని చల్లారిపోనివ్వకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి మీరు పిండి కనుక బయటకు తీసినట్లయితే కొంచెం టైట్ అవుతుందన్నమాట. మనం ఈ పిండిని మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి చిటికడంత వంట సోడా వేస్తున్నానండి. అదే గ్రైండర్లో రుబ్బుకున్న వాళ్ళైతే వంట సోడా వేయాల్సిన అవసరమే లేదు. వంట సోడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ ఈ పిండిని తీసుకుని బడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు చేయి కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా టీ స్ట్రైనర్ని వాడుకోండి, ఈజీ అవుతుంది. మనం ఫ్రై చేసే ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లోనే ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో కూడా ఉండకూడదండి. మీరు ఫ్రై చేసుకునే ప్యాన్ కూడా కొంచెం దలసరిగా ఉండే ప్యాన్, వెడల్పుగా ఉండే ప్యాన్లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇలా ఆయిల్కి పట్టే విధంగా ఎన్ని పడితే అన్ని వడల్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కూడా ఈవెన్గా క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని వెంటనే తీసుకుని పాకంలో వేసుకోవాలన్నమాట. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి, అలాగే ఈ వడలు అనేవి వేడివేడిగా తీసి అందులో వేసేయాలి. అప్పుడే ఈ పాకం అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. సో పాకం అనేది చల్లారిపోకూడదు, అలాగే వడలు కూడా చల్లారిపోకూడదండి. వడలు వేడిగా ఉండాలి, పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పాకం ఒకవేళ చల్లారిపోయినట్లు అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా వెచ్చబెట్టుకుని ఆ తర్వాత ఈ వడల్ని పాకంలో వేసుకోండి. ఒక వాయ వేసిన తర్వాత 10 నిమిషాల్లో ఈ పాకం అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. సో పాకం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా పక్కకు తీసుకోండి. నెక్స్ట్ వాయలో వడలు రెడీ అయిన తర్వాత వాటిని ఈ పాకంలో వేసి 10 నిమిషాల నుంచి మళ్ళీ తిరిగి వీటిని తీసుకోండి. అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేస్తే పాకం అడుగువి బాగా పీల్చేసుకుంటాయి, పైన పీల్చుకోవన్నమాట. అందుకని
పక్కకు తీసి మిగిలినవి వేస్తూ ఉంటే ఇవి అన్నీ కూడా అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటాయి. సో పిండి అంతా అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలండి. ఇలా అన్ని వడల్ని వేసేసిన తర్వాత మనం పక్కకు తీసుకున్న వడల్ని కూడా ఈ పాకంలోకి వేసేసి మూత పెట్టేసి కనీసం ఒక అరగంట పాటు అలా వదిలేస్తే అన్ని వడలు కూడా ఈవెన్గా పాకాన్ని అబ్జర్బ్ చేసుకుంటాయి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే చక్కగా టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ పాకం గారెలు రెడీ అయిపోతాయండి. ఈసారి పండగకి కానీ మీకు స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా పాకం గారెలు ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అందరి దగ్గర నుంచి కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్ రావడం పక్క. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.